महाभारत योधुड़ कुरुक्षेत्र कौरल तरफ निचना पराक्रमुड़ महागुरु द्रोणाचार्युन कुमार परमशिवि प्रसन्न चेसक शिवभक्त चिरंजीवी पेर पश्वत्थाम इंका जीवे उन्ना ऐल संवरा सचिस्ना असल पुराणा एम जी इपड़ एम जो अश्वत्थाम चूसा కొందరేమ ఇదంతా కట్టుకద అని కొట్టిపారేస్తున్నారు. అసలు అశ్వత్థామ ఎక్కడున్నాడు, అతను ఎలా ఉంటాడు, పురాణాల్లో అశ్వత్థామకు చావే ఉండదు అన్నది నిజమేనా, ఏది నిజమో ఏది అబద్ధమో ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం ద్రోణాచార్యుని కుమారుడు మహాభారత అమర యోధుడైన అశ్వత్థామ గురించి తెలుసుకుందాం. ముందు అసలు అశ్వత్థామ 500 ఏళ్లుగా భూమి మీద ఉండిపోవడానికి కారణమేంటో తెలుసుకుందాం. మహాభారత సంగ్రామం జరుగుతుంది. కౌరవుల తరపున అందరు యూదులు మరణిస్తారు. మరోవైపు కౌరవుల అధ్యక్షుడైన దుర్యోధనుడు రెండు తొడలు విరిగిపోయి చావు బ్రతుకుల మధ్య పడి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ దుర్యోధన వద్దకు వచ్చి చింతిస్తాడు. యుద్ధ నియమాలు తప్పి దుర్యోధనను గాయపరిచిన భీమునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ రాత్రికి పాండవులందర్నీ హతమారుస్తానని శబ్దం చేసి అక్కడి నుంచి పాండవ శిబిరం వైపు వెళ్తాడు. ఈశ్వర దత్తమైన కత్తితో పాండవుల్ని అనుకొని పాండవ కుమారుల్ని అత్యంత క్రూరంగా గొంతు కోసి హతమారుస్తాడు. పాండవ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కత్తితో నరికేస్తాడు. కానీ అశ్వత్థామకు పాండవులు ఎక్కడా కనిపించరు. దీంతో దొరికిన వారిని దొరికినట్టుగా హతమార్చి దుర్యోధను వద్దకు వెళ్లి ఈ విషయం చెబుతాడు. ద్రోణుడు భీష్ముడు చేసిన పని కంటే నువ్వు చేసిన పని నాకు అత్యంత దశలో నాకు సంతోషాన్ని చేకూర్చిందని ఆనందంగా ప్రాణాలు వదిలేస్తాడు. తెల్లవారి ఈ విషయం పాండవులకు తెలిసి ఆగ్రహంతో రగిలిపోతూ అశ్వత్థామ కోసం వెతుకుతారు. చివరికి అశ్వత్థామ వారి కంట కనపడగానే అర్జునుడు బాణం ఎక్కుపెడతాడు. అందుకు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాకు 4 రెట్లు పదునైన బ్రహ్మ శిరోక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దీనికి ప్రతిగా అర్జునుడు సైతం బ్రహ్మ శిరోకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ అస్త్రం ప్రయోగించిన వారు 14 లోకాల్లో ఎక్కడ దాగున్నా అంతం చేసే వరకు వదిలిపెట్టదు. అలా రెండు అస్త్రాలు ఢీకొంటే మహాప్రళయం తప్పదని భావించిన ఋషులందరూ కలిసి వారిద్దరిని బ్రహ్మ శిరోక అస్త్రాన్ని ఉపసంహరించుకోమని వేడుకుంటారు. అప్పుడు అర్జునుడు వెంటనే ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామకు ప్రయోగించడం మాత్రమే తెలుసు, ఉపసంహరించడం తెలియదు. వెంటనే ఆ అస్త్రాన్ని అర్జుని కోడలు ఉత్తర వైపు మళ్లిస్తాడు. ఆ అస్త్రం వెళ్లి ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షితుణ్ణి చంపేస్తుంది. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ తన యోగ శక్తితో పరీక్షితుణ్ణి బ్రతికిస్తాడు. దీనికి కారణమైన అశ్వత్థామను కురీతిగా కలియుగాంతం బ్రతకమని శపిస్తాడు. ఈ శాప ఫలితంగా అశ్వత్థామ ఇప్పటికీ భూమండలం మీద కురీతిగా బ్రతికే ఉన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ శాప ఫలితంగా అశ్వత్థామ ఇప్పటికీ ఈ భూమండలం మీద కురూపిగా బ్రతుకున్నాడు. ఇది పురాణాలు తెలిసిన పండితులకు తెలిసిన నిజం. మరి అశ్వత్థామకు చావు లేదు, చిరంజీవిగా బ్రతికే వరం ఉంది. మరోవైపు కురూపిగా బ్రతకమని శాపం ఉంటుంది. ఇలా శాపంతో 100 కాదు 200 కాదు 5000 సంవత్సరాలు మహాభారత అమర యోధుడు అశ్వత్థామ బ్రతికే ఉన్నాడా, ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తున్నాడా అంటే చాలా మంది అవుననే అంటున్నారు. యూపీలోని ప్రాంతవాసులు శ్రీకృష్ణ శాపం నుంచి మోక్షం కోసం అశ్వత్థామ తిరుగుతున్నాడని, ఈ క్రమంలోనే అతని తండ్రి ద్రోణాచార్యుడు నిర్మించిన ఆలయంలోనే మహాశివునికి పూజలు చేస్తున్నారని ఆ ఊరి స్థానికులు నమ్ముతున్నారు. యూపీలోని కాన్పూర్లో కేశ్వర్ ధామ్లో ప్రతిరోజు రాత్రి వచ్చి మహాశివునికి అడవి పూలతో పూజలు చేస్తున్నారని ఖచ్చితంగా చెబుతున్నారు. ఎందుకంటే పూజారి వేసిన తలుపులు వేసినట్టే ఉన్నా కానీ రాత్రిల్లో శివలింగానికి మాత్రం పూజలు జరుగుతున్నాయి. ఇదొక్కటి చాలు అశ్వత్థామ రాత్రిళ్ళు పూజలు చేస్తున్నారడానికి సాక్ష్యం. అశ్వత్థామ జాడ గురించి ఇక్కడ ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయని ఈ శివాలయ పూజారి కమలేష్ గోస్వామి తెలియజేశారు. రాత్రిపూట అడవి పూలతో మరియు బియ్యంతో అశ్వత్థామ పూజలు చేస్తున్నాడని ఈ ఆలయ పూజారి కమలేష్ గోస్వామి చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటే అశ్వత్థామ గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే అశ్వత్థామ మరియు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే సమయంలో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోగా అశ్వత్థామ ఉపసంహరించుకోవడం తెలియక గర్భంలో ఉన్న పరీక్షితునిపై దాడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అందుకు శ్రీకృష్ణుడు ఆగ్రహంతో కలియుగాంతం కుష్టి రోగంతో బ్రతకమని శపిస్తాడు.
ఇక శ్రీకృష్ణుని శాపం ఫలించడం మొదలైంది కుళ్ళిపోయి దుర్వాసన రావడం మొదలైంది అప్పటికే శ్రీకృష్ణుని శాపంతో మతి భ్రమించిన అశ్వత్థామకు కొత్తగా సంక్రమించిన భయంకరమైన కుష్టి వ్యాధితో మరింత ఆందోళనకు గురై అక్క నుంచి దూరంగా హిమాలయ పర్వతాలకు పారిపోయారని అంటారు ఆ విధంగా కృష్ణుని శాపం వల్ల అశ్వత్థామ శరీరమంతా మారిపోయి మంచి మనిషిలాగా మారిపోయారని చాలా మంది నమ్ముతున్నారు అయితే అశ్వత్థామ నేటికి హిమాలయాల్లో సంచరిస్తున్నారని తెలిసింది అయితే చాలా మంది అశ్వత్థామను చూశామని చెబుతున్నారు ఇంకా ఉత్తరప్రదేశ్ లోని కేశ్వర్ ధామ్ లో శివాలయంలో పూజలు చేస్తున్నారని కొంతమంది చెబుతున్నారు అయితే అశ్వత్థామ గురించి రకరకాల కథనాలు బయటికి వస్తూ ఉన్నాయి అయితే కలియుగాంతం అనంతరం అశ్వత్థామ ఋషుల్లో కలిసిపోతాడని శ్రీకృష్ణ భగవానుడు పాండవులతో ఒక సందర్భంలో చెప్పారట మరి అశ్వత్థామ నిజంగానే బ్రతికున్నాడా లేదా అన్న విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ